బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. బీపీ పేషెంట్స్కి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బీపీని కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగించి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇంతకీ ఆ హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ న్యాచురల్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బీపీని కంట్రోల్ చేసే న్యాచురల్ రెమెడీస్లో మొదటిది వెల్లుల్లి మరియు లవంగాలు. వెల్లుల్లిని బ్లడ్ ప్రెషర్ తగ్గించే శక్తివంతమైన ఔషధంగా చెప్పవచ్చు. రోజు ఉదయాన్నే 2 లవంగాలు మరియు 2 పచ్చి వెల్లుల్ని తినాలి. ఈ విధంగా రోజు తినడం వలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. 2వది కరివేపాకు ఆకులు. 25 నుంచి 30 కరివేపాకు ఆకులను తీసుకుని జ్యూస్గా చేసుకోవాలి. ఈ జ్యూస్ని ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే తాగాలి. ఈ మిశ్రమానికి నిమ్మ రసాన్ని కలిపి కూడా తాగవచ్చు. 3వది నిమ్మ మరియు తులసి ఆకులు. 4 తులసాకులు మరియు 2 నిమ్మ ఆకుల రసాన్ని తీసుకుని 1 గ్లాస్ వాటర్లో కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారైనా పరగడుపున తీసుకోవటం వలన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. 4వది ఉల్లి మరియు తేనె. ఉల్లిపాయ రసాన్ని తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ తేనెని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు 2 స్పూన్ల చొప్పున తాగాలి. ఇలా తాగడం వలన బీపీ త్వరగా తగ్గుతుంది. 5వది కొబ్బరి నీరు. కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో బ్లడ్ ప్రెషర్ కూడా ఒకటి. కొబ్బరి నీరు తాగడం వలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.